శివశంకర వరప్రసాద్ నుంచి ప్రస్థానం మొదలై సుప్రీం హీరో చిరంజీవి గారిలాగా, అలాగే మెగాస్టార్ చిరంజీవిలాగా ఈ జర్నీలో చిరంజీవి గారు ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేసి తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు ఆల్ ఇండియా ఒక సెంట్రల్ మినిస్టర్గా, ఒక పార్టీ అధినేతగా ఎన్నో చూసేశారు. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పద్మశ్రీ అవార్డు కానీ పద్మభూషణ్ కానీ అవి ఆల్రెడీ తీసుకొని ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డు తీసుకోవడం చాలా మా తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతో సంతోషకరమైన న్యూస్ ఇది. రాత్రి ఎప్పుడో 11:30కి తెలవగానే మార్నింగే మినిస్టర్ గారు ఫోన్ చేస్తే చిరంజీవి గారు అపాయింట్మెంట్ అడిగి మినిస్టర్ గారిని కూడా తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడే చిరంజీవి గారితో అన్ని గతాలు వారు మొదలైన దగ్గర నుంచి వారి ప్రస్థానం కూడా ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో డిస్కషన్లో చెప్పడం జరిగింది. వెరీ హ్యాపీ. అండ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి తొందరలోనే చిరంజీవి గారికి ఒక ఈవెంట్ లాగా ప్లాన్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. అది అందరితో మాట్లాడి తొందరలో అనౌన్స్ చేస్తాం.